Jana Sena ani Pawan Kalyan Vizag Visakha jillalo paryatinchunnaru Gajuvaka Bhimavaram assembly sthanala nunchi poti chestunna Pawan ee roju Gajuvaka assembly abhyarthiga nomination dakalu cheyunnaru Repu Bhimavaram Sasanasabha sthananiki nomination veyunnaru Visakha paryatanalo bhaganga ee roju moodu sabhallo Pawan palgonunnaru Anakapalli Anantapuram RTC complex vadda jarige ennikala prachara sabhallo Pawan palgoni prasanginchunnaru Jenisenani Pawan Kalyan Ivala Visakha Jillalo Paryatinchunnaru Gajuvaka Bhimavaram Assembly Sthanala Nunchi Poti Chestunna Pawan ee roju Gajuvaka Assembly Abhyarthiga nomination dakalu cheyunnaru Repu Bhimavaram Sasanasabha Sthananiki nomination veyyanunnaru Visakha Paryatanalo Bhaganga ee roju moodu sabhallo Pawan palgonunnaru Anakapalli Anandapuram RTC complex vadda jarige ennikala prachara sabhallo Pawan palgoni prasanginchunnaru Pawan Kalyan nomination ku sambandhinchi marinta samacharam ma correspondent Sashank Mohan andistaru Sashank Mohan Hari Priya Pawan Kalyan mundu nunchi anukunnatlugane Gajuvaka lo nomination vestunnaru Gajuvaka Janasena varaku chala safe seat ani ippatike parishilakulu kuda abhipraya padutunnaru ikkada mottam 286069 mandi voterlu prastutam unnaru andulo 145878 mandi purusha voterlu అయితే దీంట్లో ఎక్కువ మంది ఉద్యోగస్తులు స్టీల్ ప్లాంట్ గానీ ఇతరత్ర గానీ ఉంటారు వీళ్ళు సిపిఐ సిపిఎం అనుబంధ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు కనుక ఆ పార్టీలు రెండు కూడా పవన్ కళ్యాణ్ కి ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్నందువల్ల వాళ్ళ ఓట్లు పెద్ద సంఖ్యలో పడతాయి దానికి తోడుగా పవన్ కళ్యాణ్ కి చెందిన సామాజిక వర్గం అత్యధికంగా ఈ నియోజకవర్గంలో ఉంది ఆ తర్వాత స్థానం తెలుగుదేశం అభ్యర్థికి చెందిన సామాజిక వర్గం ఉంది కనుక ఆ రకంగా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ కి ఇది సేఫ్ సీటు విజయం ఖాయం కనుక ఆయన తన సమయాన్ని మిగతా ప్రాంతాల్లో అభ్యర్థుల విజయానికి వినియోగించవచ్చు ఇక్కడ పెద్దగా ప్రచారం చేసుకోకుండానే ఆయన విజయం సాధిస్తారు అని నిర్ణయానికి వచ్చి ఆ పార్టీ కమిటీ టీం ఇక్కడ పోటీ చేయవలసిందిగా కోరింది అన్నది మనకు చెప్తున్న సమాచారం ఇక్కడ గతంలో ప్రజారాజ్య ఎమ్మెల్యేగా పనిచేసి ప్రస్తుతం జనసేన టికెట్ ఆశించిన చింతలపూడి వెంకటరామయ్యకు పక్కనే ఉన్న పెందుర్తి స్థానాన్ని కేటాయించారు ఆ కేటాయించంగానే అందరికి అర్థమైంది పవన్ కళ్యాణ్ కొంచెం లేట్ అయినా ఇక్కడ తన పేరు అనౌన్స్ చేసుకుంటారని అదే రకంగా జరిగింది ఈ రోజు 11 గంటలకు ఆయన ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి నేరుగా గాజువాకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తారు ఆ తర్వాత పక్కన ఒక సభలో పాల్గొంటారు అక్కడ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆనందపురానికి సభవరం మీదుగా వెళతారు వెళ్ళి అక్కడ ప్రసంగించిన తర్వాత సాయంకాలం విశాఖ నడిపోతున్న ఒక సమావేశంలో పాల్గొని వెనుదిరికి వెళ్తారు రేపు ఆయన భీమవరంలో నామినేషన్ వేస్తారు కనుక ఇక్కడ నుంచి భీమవరం వెళ్తారు హరిప్రియ సుశాంత్ మోహన్ అయితే పవన్ కళ్యాణ్ ఏ టైంకి నామినేషన్ వేయనున్నారు నామినేషన్ సమయం 11 నుంచి 3 వరకు అధికారులు స్వీకరిస్తారు ఆయన రావటమే 11కి వస్తారు కనుక ఊరేగింపుగా ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరతారు ఇప్పటికే భారీ ఎత్తున అభిమానులు ఎయిర్పోర్ట్ కి చేరుతున్నారు ఎయిర్పోర్ట్ నుంచి గాజువాకలో నామినేషన్ వేసే స్థలానికి 10 కిలోమీటర్ల లోపే దూరం ఉంటుంది కనుక ఎంత చూసుకున్నా కూడా ఒక 1 గంట లోపు ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉంటుంది దానికి తోడు బహిరంగ సభలో పాల్గొనాల్సి ఉన్నందువల్ల ఎండ మొదలక ముందే వీలైనంత త్వరగా సమావేశాన్ని నామినేషన్ ని ముగించుకోవాలని ఆయన భావిస్తున్నారు మళ్ళీ వేరే ప్రయాణాలు కూడా ఉన్నాయి కనుక ముందు ప్రయారిటీ అదే ఇస్తారు బహుశా ఎంత వేగంగా ఎయిర్పోర్ట్ నుంచి నామినేషన్ వేసే కార్యాలయానికి జోనల్ కమిషనర్ కార్యాలయానికి వెళ్ళగలిగితే అంత త్వరగా నామినేషన్ వేస్తారు టైం అయితే మనకి చెప్పలేదు హరిప్రియ ఆల్ రైట్ థ్యాంక్ యూ సుశాంత్ మోహన్